అసలు వెంటనే అడిగాలి వచ్చిన వాటికి అసలు వెంటనే అడిగాలి మోడీకి హటావో దేశ్కి బచావో మోడీకి హటావో దేశ్కి బచావో మోడీకి హటావో దేశ్కి బచావో మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ వచ్చిన వాటికి అసలు వెంటనే అడిగాలి వచ్చిన వాటికి అసలు వెంటనే అడిగాలి కేంద్ర ప్రభుత్వం మోడీ వైకరే मन जगित्याल शासन सभ्यु संजय कुमार गार आदेश मेरे को जगित्याल मंडल पार्टी तरफ धर्ना कार्यक्रम निर्वहित जरूर केन्द्र प्रभुत्म बीजेपी प्रभुत्म मोडी नायकत्व में यह देशा पुरोगमन दिशा नड़प्चा समय में तिरोगमन दिशा नड़पस्तू मन देश अन्नी वर्ग प्रजक అన్యాయం చేసే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటారు అందులో భాగంగా ఇంటింటికి మన దేశంలోనే మన తెలంగాణను అగ్రగామిగా తీసుకెళ్లే విధంగా అన్ని రంగాల్లో అన్ని రంగాల ప్రజలకు కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటారు వారిని ఆదర్శంగా తీసుకొని మోడీ గారు కూడా ఈ ప్రజా వ్యతిరేకమైన పాలనకి ఇప్పటికైనా చర్మగీతం వాడి వారు ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి నల్ల చట్టాలను తీసుకొచ్చి ఒక 800 మంది రైతుల ఆత్మహత్యల కారణమేరు అవి ఆత్మహత్యలు కాదు అవి మోడీ గారి బీజేపీ ప్రభుత్వం హత్యలుగా మేము భావిస్తున్నాం హత్యలు కూడా వారు ఆ ప్రజలకు ఆ రైతులకు వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది వారికి న్యాయం చేస్తూ ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన
వాళ్ళకు ప్రజలు చర్మగీతం పాడతారని చెప్పి ఆశిస్తూ భావిస్తున్నా. జై తెలంగాణ. కూసో పెరిగిన వంట గ్యాస్ ఏదైతే గతంలో 1050 ఉండే ఇప్పుడు 1105 కు వచ్చింది. మరి ఆనాడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 500 చేస్తేనే ఆనాడు బీజేపీ ప్రభుత్వం రోడ్డు మీద కూర్చుండి మా ప్రభుత్వం రాని మేమేదో చూపిస్తామన్నారు. ఆ చూపించేది ఏదో ఇదే కావచ్చు కట్టెపోయిలనే మీరు వాడాలి అని చెప్పి ఇండైరెక్ట్గా మనకి చెప్తున్నట్టున్నది. మరి మరి ఎప్పుడు గత బాలకుల గురించి మాట్లాడేటప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇవాళ మహిళలకు పరీక్షా సమయం పెట్టింది ఈరోజు. ఎందుకు అని అంటే గతంలో 10-20 పెరిగితేనే తట్టుకోలేని పరిస్థితి ఉండే. మరి ఇవాళ డీజిల్ చూసుకున్నా, పెట్రోల్ చూసుకున్నా, వంట గ్యాస్ చూసుకున్నా, ఇటు రైతులకు వ్యవసాయ యూరియా కానీ డిఏపి కానివ్వండి, మరి ఇవాళ 100 రూపాయలకు ఉన్నటువంటి డీజిల్కు ఇంత రేటు ఎలా వస్తుంది, ఎందుకు వస్తున్నాయి? మరి సామాన్యుడి నడ్డి వీరుస్తున్నటువంటి ఈ యొక్క కేంద్రాన్ని ఖచ్చితంగా నిలదీయాలి. ఎవరు కూడా తగ్గేదే లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతిపక్షంగా ఏదైతే బీజేపీ సెంట్రల్లో ఉన్నదో దాన్ని గద్దె దించేదాకా ప్రతి ఒక్కరూ పోరాడాలి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. పెంచిన గ్యాస్ బండ ధర 50 రూపాయలు పెంచినందుకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా, అదేవిధంగా జైత్యాల జిల్లాలో కూడా జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అందుబాటులో లేనందున వారి ఆదేశాల మేరకు జైత్యాల అర్బన్ మండల్, రూరల్ మండల ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా ముఖ్య నాయకుల సమక్షంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజల పక్షాన అందరము కూడా గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 4 నెలలైతుంది, 4 నెలల్లో 4 సార్లు కూడా ఈ యొక్క గ్యాస్ ధర పెరిగి పెంచిన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టింది. ఈరోజు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని మన కార్పొరేట్ ప్రభుత్వం అని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి అసలు విద్యార్థులకు ఉద్యోగస్తులు నిరుద్యోగం కోసం కల్లడిల్లుతున్న పిల్లలందరి కోసం కూడా ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వపరం ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగంకి పాలిట ఒక యముళ్ళ మారిండ్రు మోడీ గారు. అదేవిధంగా రైతాంగాన్ని చూసుకున్నట్టయితే మా ముఖ్యమంత్రి గారేమో వ్యవసాయానికి ఒక నూతన ఒరవటిని సృష్టించి 24 గంటల కరెంట్ ఇస్తే వాళ్ళేమో బాయిల కాడ మోటార్లు పెడతామని చెప్పేసి అంటే ఒక్క మోటార్ పెట్టలేదని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు ఎదిరించి తెలంగాణ గడ్డపై ఒక్క బాయి కాడ కూడా మోటార్ పెట్టనియలేదు. అది తెలంగాణ ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం మోటార్లు పెట్టాలి, ఒక గింజ కూడా కొనేది లేదని చెప్పేసి మొన్న మన తెలంగాణ ఉన్న బిడ్డలందరూ కూడా నూకలు తిని బతకాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అవమానించిందో పైన అవమానించిన ప్రజల దగ్గరికే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణ గడ్డపై మా హైదరాబాద్కు వచ్చి మీరు సాల్ చెప్పారు, నీతి సాల్ చెప్పే ముందు మరి మంచి చేస్తున్నా చెడు చేస్తున్నామా, మరి ఇళ్ళ కోసం ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచించి రావాలి. ఈరోజు కూడా బీజేపీ ప్రజాప్రతినిధులు జైత్యాలకు వచ్చారు, మరి గ్యాస్ ధర పెంచడం ఉన్న అచ్చేదినని అంటే ఈరోజు సామాన్య ప్రజలు సచ్చేదిన వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అత్యవసర సరుకులు ధరలు, వంట ధరలు, వంట గ్యాస్ ధరలు కావచ్చు, నూనె ధరలు కావచ్చు, అన్నీ కూడా పెంచి సామాన్యుల ప్రజలపై ఈరోజు వారిపై భారం మోపి అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ డీజిల్ ధరలు పెంచి కూడా ఇంట్లో నుంచి కార్లు బండ్లు తీయని పరిస్థితి ఉండగానే ఈరోజు 1000 నుంచి 1050 నుంచి 1105 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈరోజు 50 రూపాయలు పెంచింది అని అంటే మొన్న మహారాష్ట్రలో 50 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో అక్కడ ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చడానికి వాళ్ళు ఖర్చు చేసిన దాన్ని ఈరోజు 50 పెంచి మరి ఈ యొక్క సామాన్య ప్రజల నుంచి వసూలు చేసి దాన్ని ప్రజల నుంచి దండుకొని ఆ యొక్క ఖర్చును నింపుకుందామని చేస్తున్నారా అని చెప్పేసి అర్థమైతే నిజంగా కూడా బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. సామాన్య ప్రజల పక్షాన, మహిళల పక్షాన, ఈరోజు గృహిణుల పక్షాన ఇంట్లో వంట చేయాలంటే దుఃఖం వస్తుంది. వారు నిరంతరం కూడా కష్టపడి కూలి చేసి వస్తే వాళ్ళని గ్యాస్ బండ దగ్గరకు పెట్టిన తర్వాత తినలేని పరిస్థితిలో ఉన్నారు. నువ్వు నిజంగా కూడా నువ్వు సామాన్య ప్రజల గురించి, పేద ప్రజల గురించి
सबका साथ सबका विकास सबका साथ का सबका सत्यनाश से प्रभुत्म बीजेपी प्रभुत्म निजंगा बिडल गुरी पेद प्रजल गुरी आलोचे प्रभुत्म धरल तग्गे मैं रूरल अर्बन मंडल पक्षा जैत्याल जिला पक्षा डिमांड मुख्य महिला पक्षा प्लीज मोडी गारू गैस धर तग्गे मरोकसारी हेच्चरी हैदराबाद एन मीटना मोतम देश में उ प्रजा प्रतिनिधि कोसम हैदराबाद पल्ले गली गली तिगना एम चेयर मत देश रच्चगొట్టి అధికార ముఖ్యమంత్రి గారు పేదల పక్షం నిలబడి మంచి చేసి అధికారంలోకి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా పేదల పక్షపాతి రైతుల పక్షపాతి విద్యార్థులకు మనవూరు మనవడి కార్యక్రమం విద్యార్థుల పక్షపాతి ఈ రోజు నిరుద్యోగ ఉద్యోగ ఇచ్చి ఉద్యోగ బంధువు కూడా ఆయన కేసీఆర్ గారు ఈ విధంగా మహిళా బంధు ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి మీరు నేర్చుకొని పోండి మొన్న వచ్చిరు కనీసం ఏం జరుగుతుందో నేర్చుకొని పోయి అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతది అని చెప్పేసి మీకు మరొకసారి హెచ్చరిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని మేము మరీ కూడా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా పిలిచే వరకు కూడా మహిళల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రజాప్రతినిధి ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది ప్రతి పల్లె పల్లెన వాడవాడన కూడా మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి కోరి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి హెచ్చరి